సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అంజీ గారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏంటండి? అంజీ గారు, అది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఆ సంస్థ రైతులు, ఉత్తరాంధ్ర రైతులు కురుపాం జమీందారు గారు. కేంద్ర ప్రభుత్వం ముల్లేం కాదు, అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. తెలంగాణ బిడ్డలు కూడా సమిధులయ్యారు. ఇందిరాగాంధీ ఫౌండేషన్ ఇటు ఒక రష్యా వరల్డ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేయటం వచ్చింది. మొదట్లో దాన్ని ఫస్ట్లోనే ఆదిలోనే అంశపాదపడింది. రాజకీయ నాయకుల యొక్క కుసంస్కారం వల్ల, రాజకీయ నాయకుల అజ్ఞానం వల్ల ఆదిలో అంశపాదపడింది. అప్పుడు రిపోర్ట్లు వచ్చినాయి. అప్పుడు శైలికి అనుబంధంగా ఉండాలని ఆ పరిశ్రమని మొట్టమొదటి డిపిఆర్ చదవండి, విశాఖపట్నంలో పనిచేసిన ఇంజనీర్లు కాడ ఉంటుంది, నా దగ్గర కూడా ఉంది. ఆ డిపిఆర్ చదివి ఫస్ట్ ప్రతిపాదనలు ఏంటంటే, శైలికి అనుబంధంగా ఉండాల స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. ఓకే, అది ఈ ఫౌండేషన్ స్టోన్ వేసుకొని టెక్నాలజీ తెచ్చుకొని ఇదంతా రష్యా ఓళ్ళు ఇచ్చి మొత్తం దాని చేసి బ్లాస్ట్ పనిచేసారు, ఎంత ప్రొడక్షన్ పెంచుకుంటూ వచ్చిన కాలక్రమంలో చివరి దశలో ఏంటంటే, ఇది ఇండిపెండెంట్గా ఉంటే బాగుండు అని చెప్పి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా మారిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి మైన్స్ ఎందుకు కేటాయించారు? అదానికి మైన్స్ కేటాయించినప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ రంగం వాళ్ళు అడగతుండేది ఏం లేదు, మైన్స్ లేక, అది మైనస్లో పడింది, మైన్స్ లేక. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే సీత కన్నేస్తే దానికి అమ్మే రైతు నీకు ఊరిచ్చాడు. ఇప్పుడు కురుపాం జమీందారు వారసులు ఉంటారు, కురుపాం వాళ్ళు, వాళ్ళు 6,000 ఎకరాల భూమి దానం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి దానం ఇచ్చినట్టు భూమిని అమ్మటానికి నీవెవడవు, వాళ్ళు అడ్డం తిరుగుతారు. మేము ఇచ్చినటువంటి భూమి మా ప్రజల కోసం మేము ఇచ్చాము, దేశం కోసం ఇచ్చాము, నువ్వు అమ్మతామంటే మేము ఒప్పుకోం. ఆ ప్రజా ప్రయోజనాలు నెరవేరినప్పుడు వాళ్ళు కానీ సుప్రీంకోర్టులో రిట్ వేశారనుకో, నువ్వు అమ్మతా స్టీల్ ప్లాంట్? నాకు చెప్పండి, రైతులు ఉన్నారు, కాంపెన్సేషన్ రైతులు పక్కన పెట్టండి. కాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు ఒక గైడ్లైన్స్ ఉండేవి, జాబులు ఇస్తామని చెప్పి. ఆ భూములన్నిటికీ కూడా నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత ఆదిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి? పట్టుమని పెడితే 5,000 కోట్లు లేదండి అజ్జి గారు, ఎప్పుడో వచ్చి జిఎస్టీ రూపంలో 100,000 కోట్లు టర్న్ ఓవర్ జరిగిన ప్లాంట్ కదా, 100 మందికి ఎంప్లాయ్మెంట్, జీవనోపాధి ఇచ్చేటటువంటి ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటాం, దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి దాన్ని శైలిలో మెర్జ్ చేసేస్తే హ్యాపీగా నడుస్తుంది ప్లాంట్. ఓకే, దాంట్లో డౌటే లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ శైలిలో మెర్జ్ చేసి తీరాలా? అందువల్ల ఏంటంటే, ఆలోచన అనేది ఉంటే ఆచరణలోకి వస్తుంది, లేదంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మిలాఖత్ అవ్వాలి. నేనుకున్న పరిష్కారాల మార్గాలు రెండు నా ఉద్దేశంలో. ఛత్తీస్గఢ్లో బయలుదేరాలో ఐరన్ ఓర్ గన్లు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తోనూ అంటే ఇక్కడ పార్టీ చూడకూడదు, ఆంధ్రప్రదేశ్ ఒక గవర్నమెంట్ G2G ఒక ఒప్పందం కుదిరి మనకి ప్లాంట్కి ఎంత ఐరన్ ఓరు అవసరం ఉంది మీరు ఇవ్వండి, మీ స్టేట్కి అవసరమైన గవర్నమెంట్కి సంబంధించిన స్టీల్ మేము ప్రొడ్యూస్ చేస్తాం అంటే డబ్బులు చేసుకోకుండా. తర్వాత అధికంగా కోల్ అవసరం ఉంది, కోల్ వచ్చి సింగరైన్ క్వాలరీస్ మనకు ఉంది తెలంగాణలో, ఈ సింగరైన్ క్వాలరీస్లో మనకి ఏ గ్రేడ్ కోల్ ఇయ్యాలట కూడా 8,500 ఇద్దారా? ఇటు తెలంగాణ మనం తెలుగు బిడ్డలుగా అన్నదమ్ములుగా విడిపోయినాం, మీరు కోల్ ఇవ్వండి మాకు, మీకు స్టీల్ ఇస్తాం రాష్ట్ర ప్రాజెక్టులకి, రాష్ట్రంలో చాలా నిర్మాణాలు జరుగుతాయి, మేము స్టీల్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సైకిల్ సిటీని మనం అర్థం చేసుకోవాలా? ఛత్తీస్గఢ్ నుంచి ఓరు ఇచ్చినందుకు, ఒడిశాలో కూడా ఉంది కొంత ఓరు, పోనీ వదిలే ఒడిశా పక్కనే ఉంది కాబట్టి, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 ముఖ్యమంత్రులు కూర్చొని జాతి ప్రయోజనాల దృష్ట్యా, జాతిక బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కల్పన దృష్ట్యా, బాబు మీరు ఓరేవ్వండి, మీకు కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఉద్యోగాలు ఇస్తాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక అగ్రిమెంట్, లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కుదిర్చుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది అంటే, వెరీ సింపుల్ నేను చెప్పింది. 4 ముఖ్యమంత్రులు కూర్చొని, సార్ మన దేశాన్ని కాపాడదాం, మన పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం, మీరు ఐరన్ ఓరిచ్చినందుకు మీ బిడ్డలకు కూడా మేము జాబులు ఇస్తాం స్టీల్ ప్లాంట్లో, తెలంగాణ వాళ్ళు కోల్ ఇస్తున్నందుకు మీ బిడ్డలకు కూడా జాబులు ఇస్తాం, ఒడిశా వాళ్ళు మనకు ఓరిస్తున్నందుకు మీ బిడ్డలకు జాబులు ఇస్తాం, ఒక 60% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టుకొని ఒక 40% ఈ 3 రాష్ట్రాలకు కానీ ఉద్యోగాలు పంచుకుంటే ఓరు సమస్య తీరద్ది,
ఊరు సమస్య తీరుతుంది, బొగ్గు సమస్య తీరుతుంది. అంజిగారు ఎంత దుర్మార్గమో తెలుసా? ఏం లేదు, నేను అంటుండే పాయింట్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చెయ్యి వేసుకుని ఒక మనిషి అయితే మానవ రూపంలో సంచరిస్తున్న మృగం అని మాత్రం చెప్పగలను. చాలా జాగ్రత్తగా అతను క్రిమినల్ సైకాలజీ అర్థం చేసుకుని 8,500 రూపాయలకి తెలంగాణలో బొగ్గు చిక్కుతుంటే ఎక్కడో ఆస్ట్రేలియా ఖండాంతరాలు దాటి వచ్చిన అదానీ కాడద బూడిద బొగ్గి 9,600 పెట్టుకున్నాడా లేదని చెప్పమనండి. ఏపీ జెన్కోని చూడో చెప్పమని నాకు. ఏపీ జెన్కో ఆఫీసర్ బయటకు వచ్చి డాక్యుమెంట్ బయట పెట్టమనండి. నేను డైరెక్ట్ చెప్తున్నా, 9,600 కొనరు అదానీ కాడ బొగ్గు. ఇక్కడ మన గడ్డ మీద, మన తెలుగు నేల మీద, మన తెలంగాణ గడ్డ మీద 8,500 బొగ్గు దొరుకుతూ ఉంటే అదానీ కాడ బొగ్గు ఎందుకు కొన్నారు? దేనికి కొన్నారు? ఏంటి మీకు లాలుచి? దోచిపెట్టడం కాదు, పరిశ్రమకేత్తలు. నేను ఎలక్షన్ పండుగ కోసం ఏమైనా ఇచ్చారా? అర్థమవుతుందా? చాలా హృదయ విషాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. నేటి యువత మేల్కొని నా బతుకు నేను హ్యాపీగా బతుకుతాను అంజీ గారు, నాకు ఎందుకు మీ ముందు వచ్చి నేను కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఒక డిజిటల్ బోర్డు మీద ఏడో అర్థమాటిక్ చెప్పుకునేవాడిని, ఏడో కెమిస్ట్రీ పాఠాలు చెప్పుకునేవాడిని, నాకెందుకంట ఈ గుడాల? నా తల్లి లాంటిది నా మాతృభూమి, మాతృభూమి పరిరక్షణ కోసం సమిధి లాంటి నేను కూడా సమిధిని అవటానికి సిద్ధం. నేను సైతం నా దేశం కోసం, మా సుభాష్ అయినా మన గర్వంగా నా నన్నగన్నా నా తల్లి కన్నా నా మాతృభూమి నాకు గొప్ప, అది నా సిద్ధాంతం. నేను చెప్పేది రాద్ధాంతం కాదు, వ్యక్తిగత దేశం కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకేం కోపం కాదు. ఎందుకు రా ఇంత సొమ్ము? ఒక ఇల్లు సరిపోదా? ఈ జానిడి పొట్టకూటి కోసం పిడికిల మెడికల్ సరిపోవా? ఇన్ని వేల లక్షల కోట్లు పోసుకొని పోయే రోజు నిప్పు పెట్టుకుంటావా అని అడుగుతున్నా నేను. ఇద్దరు మనుషుల జీవితాల కోసం ఎంత డబ్బు కావాలి? 100 కోట్లు 1,000 కోట్లు తీరదా ధనదాహం? ఎందుకు దోచుకుంటున్నారు ప్రజలన్నీ? దోచుకొని 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 ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటావు? అది ఆలోచన చేసుకోవాలి. మనం నువ్వైనా నేనైనా మీ జాలి పొట్టకు పిడికిలు మతుకులు కావాలి, 6 అడుగులు మంచం కావాలి. ఏంది నువ్వు సాధించేది? అందువల్ల తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చాం, ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోవాలి. ఆయా మతాచారాల ప్రకారం మట్టి అయిపోతాం, ఏమి ఎత్తుకోబోవు. నాకు తెలిసినంతవరకు పుచ్చలపల్లి సుందరయ్యని మించిన కోటీశుడు ఎవడూ లేడు. రైట్, 2 జత బట్టలతో బతికాడు మహానుభావుడు. పుచ్చలపల్లి సుందరరామరెడ్డిగా బతికిన ఎడవలూరు మండలం అలగాడుపాడు గ్రామం సింహపూరి ముద్దుబిడ్డ 2 జతల బట్టలతో 270 ఎకరాల. ఇక్కడ మధు గారు ఒకటి క్లారి, వీళ్ళు ఇప్పటికి కూడా అసలు ఏది ప్రైవేటీకరణకు కావచ్చు ఏదైనా సరే వైసీపీఏ స్టాండ్ తీసుకుంది, ఏదన్నా జరగాలన్నా కానీ మా ప్రభుత్వం నుంచే మేలు జరుగుతుంది తప్ప ఏది లేదు అని ప్రతిరోజు అది అక్కడ నిరసనలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటన్నిటికీ వీళ్ళు కూడా ఆజ్యం పోస్తున్నారు. అంటే ఇక్కడ యూనియన్ లీడర్లు కొంతమంది బేవర్స్ గాళ్ళు ఉంటారు, బేవకూ గాళ్ళు. ఏసీపీ రైట్స్ జరిగితే తెలుసు, ఓకే, వాడు పని పాట చేయకుండా తిరుగుతూ ఉంటాడు, రెచ్చగొడతారు రాజకీయ పార్టీలు, కొంత డబ్బు యూనియన్ లీడర్లకి ముట్ట చెప్పి అల్లజడి రేపండి. ఓకే, దీని వెనక రాజకీయ కోణాలు కూడా పరిరక్షించు. ఒక రైలు యాక్సిడెంట్లో ఈ మధ్య చూసుంటారు, కొంత ఒక దాన్ని ఒక పెను ప్రమాదంగా సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాన్ని కూడా ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు డేక కన్నెతో పసిగడుతుంటారు, తాట తీసేస్తారు. అందువల్ల నేను అంటుండేది కాంట్రవర్సీ రాజకీయాలు వ్యక్తిగతం కాదంజీ గారు, వ్యవస్థని ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఇది పాయింట్. ఓకే, ఏ విషయంలోనైనా సరే వ్యవస్థలన్నీ చెరబట్టుండయి, చెదలబట్టుండయి. వాటిని సంస్కరించాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టారు? భారత పార్లమెంట్ మీద పెట్టారు. వాళ్లే చెడిపోతే ఇంకా ప్రజలు ఏం చేస్తారు? రెవల్యూషన్ థియరీకి వెళ్ళిపోతారు. అది నిరూగప్పి నిప్పులా ఉంటుంది రెవల్యూషన్ థియరీ. అర్థమవుతుంది? ఇప్పుడు అన్నలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంది? వీళ్ళిద్దరే ఉన్న శత్రువులా? ఎవరి రక్షణ కోసం నువ్వు పోయి వాళ్ళ చంపుతున్నావు అడుగులోకి పోయి? పాయింట్, ఎవరి ప్రాపకం కోసం నువ్వు వాళ్ళ చంపుతున్నావు? పోనీ ఈ దళాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఒక్క రాజకీయ నాయకుడు కొడుకన్నా ఉంటాడా? ఒక పేరు నాకు చెప్పండి. భారతదేశ సైన్యంలో పనిచేయరు పొలిటికల్ లీడర్ల పిల్లలు, పారిశ్రామికవేత్తల పిల్లలు పనిచేయరు, పోలీసు వ్యవస్థలో పనిచేయరు. కానీ ఎక్కడ పనిచేస్తున్నారు వీళ్ళంతా? పార్లమెంట్లో, రాజ్యసభలో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్లు. ఏమిరా మీ పిల్లల సైన్యంలోకి ఎందుకు పంపిర్రా?
ఏమి మీ పిల్లల్ని గ్రేహౌండ్స్ దళాల్లోకి ఎందుకు పంపారు? అక్కడ సమిధులు అయ్యేది బడుగు బలహీన వర్గాల పిల్లలే. అక్కడ యుద్ధం చేసేది ప్రజా వాళ్ళు, సమిధులయ్యేది దేశభక్తులే. ఇద్దరు దేశభక్తుల మధ్య సంఘర్షణ రాజకీయ నాయకులను కాపాడటానికి వీళ్ళు సంచులు వేసుకొని వీళ్ళు పోతారు, అటే నిగిరిపోతారు, ఇటే నిగిరిపోతారు. సమిధులు అవుతుండేది ఎవరు? మూలవాసులు. కానీ రాజకీయ నాయకులు పిల్లలు అందరు కలిపి పిల్లలు లేరండి. భారత పార్లమెంట్లో ఎంతమంది రంజి గారు? 545 మంది. 294 మంది రాజ్యసభ సభ్యులు. ఎమ్ఐ రైట్? అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అంటారు, వాళ్ళ పిల్లలు లేరండి. ఏంటి ఒకసారి చూద్దాం, గ్రేహౌండ్ దళాలు వాళ్ళ పిల్లల్ని పంపిస్తారేమో చూస్తా. ఎమ్మెల్యే కొడుకేమో పబ్బుల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల్లో దేశ ప్రజల సంపదలు లూటీ చేయడానికి వాడు పనిచేయడు గ్రేహౌండ్ దళాల. అంటే వాడు ప్రాణం కాదా? ఆలోచన చేసుకోవాలి. ఈ దేశంలో గ్రీన్ హంట్ పేరుతో కావచ్చు, ఇంకొక పేరుతో కావచ్చు, వాళ్ళు శత్రువులు కాదు. వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానాలు చెప్పండి. కానీ రాజకీయ కోణంలో ఇది సమస్య, ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం లేదు. రాజకీయ అల్టిమేట్గా చేయాల్సింది రాజకీయమే. అల్టిమేట్గా చేయాల్సింది ఎన్ని ధర్నాలు చేసుకున్నా ఏం చేసుకున్నా భారత పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే పరిష్కారం లభించాలా? దానికి ఉన్న సమస్య నేను చెప్పింది, రెండు సమస్యలకు ఆధారాలు ఉన్నాయి నేను చూపిస్తున్నా. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్లో ఐరన్ ఓర్ ఉంది, మాట్లాడండి. తర్వాత తెలంగాణలో కోల్ ఉంది, అర్థమవుతుందా? ఐరన్ ఓర్ అయిపోయింది, కోల్ అయిపోయింది, స్టీల్ ప్లాంట్ సిద్ధంగా ఉంది, ఎంప్లాయీస్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ భూములు కాజేయాలనేది కూడా వార్త వస్తుంది, అది అది కూడా నిజమే. అది అదానీ కట్టబెట్టాలన్నది వ్యూహం అని నేను చెప్తున్నాను కదా, అదానీకి రాసియ్యాల. ఓకే, ఈ దేశంలో పోర్టులన్నీ ప్రైవేటీకరణ జరగాల, ఈ దేశంలో స్టీల్ ప్లాంట్లన్నీ ప్రైవేటీకరణ జరగాల, రాజ్య పాలనే చేయాలా, మనం ఏం ఉత్పత్తులు చేయొద్దు, అప్పుడు ధరల గగనానికి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మన కళ్ళ ముందు పడుతుంది కదా, 99 రూపాయలకు సిమ్ ఇచ్చిన బిఎస్ఎన్ఎల్ అని కాదనుకోని 349 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేపించుకుంటున్నది అంటే గారు, అదే బిఎస్ఎన్ఎల్ ఉన్నట్టే నీకు ఇవ్వాలా? ఈ బోడ్కో వాళ్ళు పెంచేవాళ్ళ, ఐడియా వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, ఏదన్నా కానీ దాన్ని చంపేశారు కదా. మంచి మంచి కుక్కను చంపాలని పిచ్చి కుక్కను చేసి తర్వాత ధరలు. దీన్ని మోనోపాలీ సృష్టించడం అంట నేను. ఇప్పుడు స్టీల్ రంగం అనేది ఉంటే, మనకి స్టీల్ రంగం ఉంటే ఇప్పుడు ఇక్కడండి, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అక్కడ కార్మికులు సంఘటితం కావచ్చు. మరి రాజకీయాల్లో జోక్ ఇందకు ముందు మీరు అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ప్రధానంగా ట్రేడ్ యూనియన్, ఈ ట్రేడ్ యూనియన్లో లీడర్లు ఏం చేయాలంటే ప్రతి పార్టీకి ఒక ట్రేడ్ యూనియన్ తెయ్యాలి. అది పొలిటిలైజేషన్ అయిపోయింది. సిపిఎంకి ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుంది, సిపిఐకి ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుంది, మన అందరికి తెలిసిన కథే. పార్టీ పార్టీలకి ట్రేడ్ యూనియన్లు ఉండేవి, ఏం చేయాలి చెప్పండి? జాతీయ పార్టీలకి ట్రేడ్ యూనియన్లు ఉండేవి, ప్రతి దానికి ట్రేడ్ యూనియన్లు ఉండేవి. నాయకుల మీ ట్రేడ్ యూనియన్లతోటే ఒకడొకడు రకరకాల జెండాలు పట్టుకుంటారు. మీ అజెండా ఏంటి? మీ ట్రేడ్ యూనియన్ల అజెండా ఏంటి? మీరు అందరూ మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అని ఒక జెండా పట్టండి, ఆ జెండా కింద ఉండరు. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ మొత్తం డ్రైవర్లు, ఎంప్లాయీస్లు, కండక్టర్లు అందరూ ఉంటారు కదా, ఒకే గుడి కింద రారు. కండక్టర్లది ఒక జెండా, డ్రైవర్లది ఒక జెండా, అఫీషియల్స్ది ఒక జెండా, రకరకాల జెండా. ప్రతి జెండా వెనక ఒక అజెండా ఉంటుంది. సింగరేణి క్వార్టర్స్ పరిస్థితి కూడా అంతే, సెక్రటరీలు కూడా అంటే. నాకు తెలిసినంతవరకు ఆల్ ఎంప్లాయీ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి పెట్టుకోండి, మిగతా జెండాలు పక్కన పడేయండి. అదే పార్టీ జెండాలు కూడా పక్కన పడండి. మీ స్టీల్ ప్లాంట్లో లోపల ఉండే రోడ్లు బంద్ చేయొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. జపాన్ వాళ్ళు ఏం చేస్తారు? 2 షిఫ్ట్ రోడ్కు డ్యూటీ ఇవ్వరు, ఇవాళ 8 గంటలు ఉంటే 16 గంటలు పనిచేస్తారు. ఎక్కువ పని చేయండి, ఆ విధంగా నిరసన తెలుపుతారు జపాన్ వాళ్ళు. మిషన్ లాపరు, 2 షిఫ్ట్కు డ్యూటీ రానీరు. ఓకే, ఎన్ని రోజులైనా ప్లాంట్లోనే పనిచేస్తుంటారు, వాడు నిరసన అట్టుంటుంది. అధిక ఉత్పత్తి చేసి చూపిస్తారు. నువ్వు ఉత్పత్తిని ఆపిచేసి నువ్వు ధర్నాలు చేస్తావంటే నష్టపోయేది నువ్వే. రోజు ప్లాంట్ రన్నింగ్లో పెట్టాలా, మీరు వచ్చి చెయ్యాలా? మాకు ప్రభుత్వం ఇవ్వలేదు అనేది కాదు, ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఆ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాల్సి ఉన్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందంజీ గారు, దాంట్లో సందేహం లేదు. నేను చెప్పిందే దీనికి సొల్యూషను.